జయ సంతూర్ యూనిట్ ఇన్ఛార్జిని అన్నా ఇప్పుడు మీకు గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా సార్ గత ప్రభుత్వ వ్యాయామంలో అంటే మా ప్రాంతం గాని మా కుప్పం కాన్స్టిట్యూన్సీలో గాని వచ్చిన అభివృద్ధి అనేది వచ్చిందను టీడీపీ హయాంలో జరిగిందే కానీ వచ్చిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన అభివృద్ధి అనేది వచ్చిందని శూన్యం సార్ ఇక్కడైతే ఏం జరగలేదు అన్నా ఇప్పుడు ఇప్పుడు గడప ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాము ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అదే విధంగా వాళ్ళంటి వ్యవస్థ పనిచేస్తా ఉందనేసి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చెప్తా ఉన్నారు దానిపైన మీ అభిప్రాయం సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలు అని చెప్తా ఉండారు కానీ సంక్షేమ పథకాలు వచ్చిందనో ఏదో వచ్చిందనో పది ఇప్పుడు వచ్చిందనో రూపాయి ఇస్తా ఉండారు వచ్చిందనో మనకు తెలియకుండానే మన దగ్గర నుండి వచ్చిన రూపాయలు కొట్టేస్తాను అది ప్రతి ఒక్కరు మనిషికి ప్రతి ఒక్కరికి కానీ తెలుస్తారు అదే సంక్షేమ పథకాలు ఏం సార్ చేసిండ సంక్షేమ పథకాలు ఏదో నువ్వు 10 రూపాయలు ఇస్తూ ఉన్నాడు 100 రూపాయలు కొట్టేస్తూ ఉన్నారు అంతే ఏం సంక్షేమ పథకాలు అనేది ఏం లేదు అన్నా ఇప్పుడు అమ్మ ఒడి పెన్షను రైతు భరోసా ఇంటి పట్టాలు అలాంటివి ఏమైనా మీకు అందిందా మాకైతే ఏం లేదు సార్ ఈ రైతు భరోసా ఇస్తా అది కూడా ఈ మధ్యన వచ్చింది అది కూడా ఆఫ్ చేసిన నాకైతే వచ్చింది 2.5 ఎకరాల పొలం ఉంది 2.5 ఎకరాలు వచ్చిందన్న దాన్ని కూడా కట్ చేసేసినారు సార్ ఈ మధ్యలో వచ్చిందని సంవత్సరం నుండి అది కూడా ఏమీ వస్తూ ఉండలేదు అలా ఇప్పుడు వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కుప్పంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉందని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏం ఏ అభివృద్ధి జరిగింది సార్ ఏ అభివృద్ధి కానీ వచ్చిందన్నో ఇక్కడ మొన్న రోడ్డు వచ్చిందని ఏదో రోడ్డు ప్యాచ్ చేయండి అది కానీ వచ్చిందని ఎక్కడన్నా ఒక జాండో మూరుడో కానీ 1 కిలోమీటర్ కానీ వచ్చింది ఎక్కడన్నా వచ్చిందన్నో రోడ్ ఇప్పుడు ఈ గత ఈ ప్రస్తుత ప్రభుత్వం ఉండి వచ్చిందన్న ఏదన్నా వేసిండి ఏదో వచ్చిందని మాకంటే పత్రిక ప్రెస్ వాళ్ళకే మీకే వచ్చిందన్న మాకంటే మీకే మీరు ఎక్కువగా వచ్చిందన్న తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీకే ఎక్కువ తెలుసు సార్ ఏ అభివృద్ధి అనేది ఏం లేదు సార్ అలా ఇప్పుడు అంటే కూపన్ మేము రేషన్ మేము ఇంటింటికి రేషన్ మేము అన్నారు ఇప్పుడు మీ ఇంటికి రేషన్ మేము అందుతా ఉన్నా రేషన్ అయితే అందుతా ఉంది సార్ అంటే ఇంటింటికి ఎత్తుకొచ్చి ఇస్తా ఉన్నారా ఇంటింటికి లేదు సార్ ముందైతే వచ్చిందని విలేజ్ లో ఉండే ఏదో పన్నె పాటకు వెళ్ళిపోయిందని వచ్చిందని టైం ఉన్నప్పుడు తెల్లారో సాయంకాలం వేసుకునే పరిస్థితి అయితే ముందైతే ఉండింది ఇప్పుడు ఏం లేదు సార్ వచ్చిందన్ను ఎప్పుడు బండి వస్తుందని కాసుకొని పన్నులకు ఎక్కడన్నా వ్యవసాయ కూలీలకు పోయేవాళ్ళు ఉండ ఎక్కువ ఉండారు వాళ్ళు వచ్చిందని కాసుకోండి వేసుకునేంత పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు ఇప్పట్లో వచ్చిందన్ను రేషన్ అయితే ఇప్పుడు మీరు ఏం పని చేస్తూ ఉంటారా మేము వ్యవసాయం చేస్తూ ఉంటాం సార్ అంటే ఇప్పుడు మీకు వ్యవసాయం గిట్టుబాటు ధర అంత బాగుందా గిట్టుబాటు ధరలు అయితే ఏం లేదు సార్ ఏ పంటకి వచ్చిందన్ను ఈ మధ్యలో వచ్చితే వచ్చింది ఏ పంటకి వెజిటేరియన్ కానీ వచ్చిందన్న మేము ఎక్కువగా వచ్చి మల్బరీ చేస్తూ ఉంటాను మల్బరీలో అయితే కూడా వచ్చిందని ఎక్కువగా గిట్టుబాటు ధర లేదు గత ప్రభుత్వంలో అయితే వచ్చిందన్ను కిలోకి 50 రూపాయలు వచ్చిందన్ను ఇన్సెంట్ అని ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది అది కూడా ఆపేసినారు సార్ ఇప్పుడు 3 సంవత్సరాలుగా ఏ రైతుకు కానీ పట్టు రైతులకు కానీ వచ్చిందని ఇది ఇన్సెంట్ అనేది వచ్చింది 1 కిలోకి 50 రూపాయలు ఇస్తా ఉన్నా అది కూడా ఆపేసినారు సార్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మీరు ఎవరు గెలిపించుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాం మెజారిటీ ఎంత రావచ్చు అనుకుంటున్నాం లక్ష ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించుకుంటాం మా చంద్రబాబు నాయుడిని ఈ ప్రాంతానికి వచ్చిందని నెక్స్ట్ ముఖ్యమంత్రిగా చేయాలని మా సంకల్పం సార్